ఫ్రెండ్ పేరు? హేమంత్. హేమంత్, నువ్వు హేమంత్ కలిసి ఆడే ఆట ఏం నాన్న? మీ ఇద్దరు కలిసి ఆడే ఆట కుండలాట ఆడతారా? నీకు ఇష్టమైన ఆట ఏమి? బాస్ బాసా? అంటే బాసు అడుగుతాడు నీ పేరేం పేరు అని. మనం తప్పు చెప్పినానుకో బాసు కాదు అని అలా, చెప్పినానుకో బాసు అవును బాసు అని ఊరికల్లా. తర్వాత మనకి ఆయాసం వచ్చింది, వాళ్ళే పోతే ఇంకా వేరే పేరు చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకుంటారు. అవునా, బాసు వేరే వాళ్ళని పట్టుకుంటాడా? తర్వాత అట్లా అట్లా ఆటను పొడిగించుకుంటా పోవాలా? సూపర్ అప్ప, నాకు తెలియదు అసలు ఈ ఆట. బాస్ బాస్ ఈ ఆట పేరు. సూపర్, ఎవరు నేర్పిస్తున్నారు ఈ ఆట నీకు? అక్క వాళ్ళు నేర్పిస్తున్నారా? అవునా, ఓకే ఓకే. బాస్ బాస్ మళ్ళా నా నువ్వు నువ్వు నేను ఎంత కలిసి ఆడదామా ఈ ఆటనే. వెరీ గుడ్. కొన్ని యాక్షన్ చేస్తావు, గౌతమ్ నువ్వు కనుక్కోవాలా తను ఏం చేస్తుంది అనేసి. ఓకే అన్న పెట్టి, నన్న నువ్వు చే యాక్షన్ చేయి. ఏడుస్తున్నావు కరెక్టా? వెరీ గుడ్. భయపడుతున్నావు, కోపడుతున్నావు. కొన్ని యాక్షన్స్ చేసి చూపిస్తాను, దానికి చెప్ కనుక్కుంటావా? ఓకే గట్టిగా చెప్పాలా? నిద్రపోతా ఓకే. Thank you.
అన్న నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. నేను సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలోని ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో ఎస్సీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత సంవత్సరం ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా ప్రవేశన కార్యక్రమం నిజంగా చాలా అద్భుతమైందని చెప్పవచ్చు. ఇందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో నైపుణ్యాలు అనేవి చాలా సులభంగా పెంపొందించవచ్చు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ప్రతి కృత్యంలోనూ పార్టిసిపేట్ అవ్వడము, వారి అభ్యసన అనేది ఏదో భారంగా ఫీల్ అవ్వకుండా ఉత్సాహంగా ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. మరి ఇట్లాంటి కృత్యాలని నిర్వహించడానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తగిన సూచనలు ఇవ్వడము, తర్వాత కృత్య నిర్వహణలో వాళ్ళ పర్యవేక్షించడము లాంటివి చేశారు. మా తోటి ఉపాధ్యాయులు కూడా ఏదైనా కృత్యం నిర్వహించడంలో ఎలా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు సహాయ సహకారాలు అందించి నాకు చాలా తోడ్పాటు అందించారండి. పిల్లల తల్లిదండ్రులు అయితే నిజంగా చాలా సంతోషపడ్డారు. పిల్లలు వాళ్ళ నైపుణ్యాలను డెవలప్ ఇంత బాగా డెవలప్ చేయగలుగుతున్నాము, ఇలాంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పిల్లల్లో మాత్రం నిజంగా చాలా డెవలప్మెంట్ అయితే నేను ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా చూశానని చెప్పవచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ విద్యా ప్రవేశ్లో ఇప్పుడు మనకు 90 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పోస్టెడ్ టెస్ట్ అయిపోయింది కదా, సో ఈ కార్యక్రమంలో నేను ఏమంటే మీ స్కూల్లో అన్నపూర్ణ మేడం విద్యా ప్రవేశ గురించి చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్ టీచరు. సో ఆమె గురించి మీరు ఏం చెప్తారు, తను స్కూల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది? నమస్కారము. మా పాఠశాల మన మండలంలో 3 పాఠశాలలు విద్యా ప్రవేశ సెలెక్ట్ అయినాయి, దాంట్లో మా పాఠశాల ఒకటి. ఎప్పుడైతే మనకి ఈ ప్రోగ్రాం గురించి తెలిసిందో మా పాఠశాల ఎంపిక అయిందని, అప్పటి నుంచి మా పాఠశాలలో 1వ తరగతి బోధించే టీచర్ అన్నపూర్ణ గారు 90 డేస్ ప్రోగ్రాం ముందర పెట్టుకొని రోజువారీ కార్యక్రమాలు, రోజు ఏమేమి కార్యక్రమం ఉంది దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయింది. దానికి మనం కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ, మనం కూడా వారానికి ఒకసారి 10 దినాలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ, మన యొక్క స్టాఫ్ కూడా వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేశారు. దాంతో మనము ప్రతిరోజు కార్యక్రమం తూచా తప్పకుండా నిర్వహించినారు. దాంట్లో పిల్లలు కూడా చాలా ఆసక్తికరంగా ఇష్టంగా పాఠశాలకు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. దాన్ని మా టీచర్ కూడా ఏం చేసిందంటే రోజువారీ కార్యక్రమాన్ని ఇలాగా ఏం చేస్తున్నారో ఆ ప్రకారంగా వాళ్ళు తయారు చేసి అంతా ఒక ఫైల్ లాగా 90 డేస్ ప్రోగ్రామ్ అంతా ఒక ఫైల్ చేసింది. ప్రతిరోజు ఏం చేస్తున్నారో ఆ పిల్లలతో అవే కార్యక్రమాలు వాళ్ళు ఫైల్ చేసి అంతా పెట్టినారు. ఇది ఈ కార్యక్రమం చాలా బాగుంది. మా పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఒక మంచి కార్యక్రమం ఇది కూడా, మాది చాలా పిల్లల్ని దగ్గర చేసుకోవడానికి, మన పాఠశాల పట్ల ఇష్టంగా రావడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చూస్తున్నాం. సరే సార్, ఇక్కడ మేము కాకుండా ఇంకా హైయర్ అథారిటీ ఎవరైనా విజిటింగ్ వచ్చినారా? మా ఎంఈఓ మేడం గారు వచ్చారు. ఎంఈఓ మేడం గారు వచ్చినప్పుడు ఆ మేడంకి ఆ కార్యక్రమం గురించి చూశారు. మేడము ఫైల్ అంతా చూసి చాలా 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 మేడం గారు కూడా పోయారు, చాలా బాగా చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి. ఇంకా అలాగే మన స్కూల్ కాంప్లెక్స్లో కూడా విద్యాప్రవేశ గురించి, మన పాఠశాల జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గురించి మనము స్కూల్ కాంప్లెక్స్లో కూడా చర్చించడం జరిగింది. ఈ ఫైల్ అంతా వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు కూడా స్కూల్ కాంప్లెక్స్లో అందరూ టీచర్లు చాలా ఇంప్రెస్ అయ్యారు. పిల్లలు సార్ పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఆటలు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఇవన్నీ పిల్లలతో చేయించినారా? అవును మేడం, అవును మేడం, అంతా చాలా చక్కగా చేస్తున్నాయి. పిల్లలతో చేయించింది చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అన్నీ. సార్ ఇవి ఇట్లా ఫైల్ చేయాలని ఎందుకు అనిపించింది? ఏదో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం చేసినామనే దానికి ఒక రుజువు ఉండాలి కదా. ఎవరైనా అథారిటీ వస్తే, ఎవరైనా కానీ వచ్చినప్పుడు మనము ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము అని
వాళ్ళు దీన్ని చూసే వాళ్ళకి అర్థమైతే అది కార్యక్రమం స్కూల్లో జరిగింది. మామూలుగా ఎవరైనా ఒకరోజు చేస్తారు సార్, మొత్తం 90 డేస్ని మొత్తం ఫైల్ చేసేసారు. చాలా నిజంగా చాలా గ్రేట్. అండ్ ఇంకొకటి ఏమంటే, ప్రతి యాక్టివిటీకి సంబంధించి తయారు చేసిన ఈ టీఎల్ఎం కూడా మొత్తం ఒక బాక్స్ నిండిపోయింది సార్. అసలు ఇంకా చాలా ఉండాలి. అదే అదే, కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. ఇంకా కొన్ని కొన్ని వచ్చేసి పేరెంట్స్ కూడా పంపించేసాం. పేరెంట్స్ కూడా పంపించినాము. ఓకే, థ్యాంక్ యూ సార్.